स्पेशल रेसीपी पल्लील तो जंतिकलु एला तयार चेसुकोवालो चूद्दाम। चाला बागुंटायि, चाला टेस्टीगा उंटायि। सो इप्पुडैते रेसीपीलोकि वेल्लिपोदामु। सो पल्लील तो जंतिकलु ए विधंगा तयार चेयालो चूद्दामु। सो अर कप्पु పల్లీలు తీసుకోవాలి। అర కప్పు పల్లీలు అయితే ఇది 2 కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి। ముందుగా ఈ పల్లీల్ని ఇలా పొట్టుతో ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసుకొని ఈ పొట్టు తీసేసి నార్మల్ గా తెచ్చుకోవాలి। ఈ పొట్టు తీసేసి తయారు చేసుకోవాలి। సో చూపిద్దాను ఎలాగో। ఈ పల్లీల్ని ఇలా మూకిట్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పొట్టు అనేది వచ్చేస్తది। వచ్చేసిన తర్వాత వాటిని తీసుకుందాం। ఇది ఇలా ఫ్రై అయిపోయిని ఇప్పుడు ఇలా అంటే పొట్టు వచ్చేస్తది। ఇవి చల్లారాలు వేడివేడిగా ఉన్నాయి కదా వీటిని ఇలా పక్కన పెట్టేసుకుందాము। ఈ లోపల చల్లారిన తర్వాత ఆ పొట్టు తీసేసుకోవచ్చు। ఈ విధంగా ఒక కప్పు పౌడర్ వేసుకోవాలి బియ్య పిండి, అలాగే నెక్స్ట్ ఇంకొక కప్పు వేసుకోవాలి। ఒక కప్పుని కూడా అలా వేసుకోవాలి సార్। టోటల్ గా 2 కప్పుల బియ్య పిండిని వేసుకుందాము। 2 స్పూన్స్ కారం, కారం ఘాటుని బట్టి వేసుకోవాలి। ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ నువ్వులు, అలాగే ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి। ఈ విధంగా కలుపుకోండి। కలుపుకొని దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం। ఇప్పుడు ఈ పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి। ఈ పౌడర్ లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇప్పుడు ఈ పిండిలో ఈ పల్లీల సూప్ అనేది వేసుకోవాలి। రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి, సరిపోతుంది। నెయ్యి గాని ఆయిల్, బటర్ ఏదైనా వేసుకోవచ్చు। వేసుకొని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఒకేసారి నీళ్లు పోసేయకూడదు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేసుకోవాలి। మెత్తగా పేస్ట్ లాగా అయ్యే విధంగా చేసుకోవాలి। ఈ విధంగా ముద్రగా చేసుకోవాలి। చేసుకున్న తర్వాత దీనిపైన మూతతో గాని లేదా తడిగుడ్డతో గాని క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి। ఈ లోపల ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం। ఇది ఇలా పెట్టేసుకోండి। ఈ విధంగా పొయ్యి మీద మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। జంతికలు డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలి। ఇప్పుడు ఇలా స్టార్ షేప్ ఉన్న జంతికలు తీసుకోవాలి। తీసుకొని దీంట్లో ప్లేట్ ఇలా అడుగుని ఇలా పెట్టుకొని దీనికి ఇలా ఫిక్స్ చేసుకోవాలి। దీనికి ఇక్కడ ఆయిల్ అనేది ఇలా రాసుకోవాలి, అలాగే దీనికి కూడా ఈ లోపల భాగం అంతా ఆయిల్ రాసుకోవాలి। రాసుకున్నట్టయితే మనం పిండి దీనిలో పెట్టినప్పుడు అంటుకోకుండా ఉంటుంది। ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేసుకోవాలి। జస్ట్ ఇలా కొంచెం చిన్న పిండి తీసి ఇలా వేసినట్టయితే అది చూడండి అలా తెలుస్తుంది ఆయిల్ కాగిందని, అది పైకి వచ్చింది। సో ఇప్పుడు మనం ఈ పిండి ముద్దని ఇలా తీసుకొని దీంట్లో పెట్టుకోవాలి। పెట్టుకుని దీంతో ఇలా క్లోజ్ చేసుకుని నొక్కుకోవాలి। ఇప్పుడు మంట తగ్గించుకుని వేసుకోండి, ఆ తర్వాత పెంచుకోవాలి। ఇలా కట్ చేసుకుని
మళ్ళీ వేసుకోండి. అప్పుడు ఒక దాని మీద ఒకటి పడకుండా ఉంటాయి. వేయగానే వెంటనే తిప్పేయకుండా జస్ట్ ఒక 1 or 2 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసినట్లయితే అప్పుడు ఇరిగిపోకుండా ఉంటాయి. వెంటనే కదిపేసినట్టయితే ఏమైందంటే అది ఇరిగిపోతుంది ఆ చక్రం అనేది. ఇలా వేయొచ్చు లేదంటే ఇలా గరిటె తీసుకుని ఇలా పెట్టుకొని దీనిపైన బ్యాక్ సైడ్ మనం ఇలా ఒత్తుకొని వాటిని తీసుకెళ్లి ఇలా వేసాం అనుకోండి ఆ సెగస్ మన చేతికి కూడా తగలకుండా ఉంటది. చూడండి ఈ విధంగా ఇలా ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొంచెం కలర్ రావాలి. మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోకూడదు. అలాన్ని మరీ పచ్చిగా తీయకూడదు. మనకు తెలుస్తుంది ఇలా ఫ్రై చేసినట్టయితే ఆ బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా అవి ఆగిపోయినాయి అంటే మనకి ఫ్రై అయిందనే విషయం తెలుస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇప్పుడు బబుల్స్ అనేవి ఆగిపోయినాయి రావడం. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకోవాలి ప్లేట్లో. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి. ఇలా పిండి వంటలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టినట్టయితే అవి నానించకపోతే అలాగ ఆయిల్ పీలుస్తే టేస్ట్ ఉండవు. మంట ఎప్పుడు సెగలో పెట్టుకోవాలి. టేస్టీ అండ్ వేడి వేడి జంతికలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది. చిత్ర టేస్ట్ బాగుంది. కలకలాడుతుంది చూసారా, సౌండ్ కూడా వస్తుంది. సో అలా రావాలి, చక్కగా గుల్లా వస్తాయి. అలాగే చాలా బాగుంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.